అన్న నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కున్నది. మీ షేలింగం పరిగణ చూసుకుంటేనేమో అధికార పక్షం బీఆర్ఎస్ నుంచి గాంధీ గారు, కాంగ్రెస్ నుంచి యోగేశ్వర్ గౌడ్, మరి బీజేపీ రవికుమార్ రెడ్డి ఆడుతున్నారు. సో ఈసారి పరిస్థితి ఎట్లా ఉండబోతుంటారు మీరు? అనుమానం ప్రకారం అయితే బీజేపీకే ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటే అభివృద్ధి చేశారు, ప్లస్ అది ఒక రేషన్ కార్డులు ఇచ్చారు, పథకాలు ఇచ్చారు, కాబట్టి అది కేసీఆర్ గెలుస్తారని నా నమ్మకం ఉందండి ఎక్కువ శాతం. మరి బీజేపీ అన్నారు ఇప్పుడే, బీజేపీ అనబోయి కేసీఆర్ అనబోయి బీజేపీ అన్నారు. సో మీ ఎమ్మెల్యే అయినటువంటి గాంధీ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? అగ్గిపూడి గాంధీ గారు బాగా అభివృద్ధి చేస్తారండి, అది దాంట్లో మాత్రం గ్యారంటీ ఉంది. ఆయన మీకు అందుబాటులో ఉంటారు అంటే మీ సమస్య దాని దగ్గరికి వెళ్తే ఆయన స్పందించే విధానం కానివ్వండి, లేదా రెస్పాన్స్ ఇచ్చే విధానం కానివ్వండి, ఏ రకంగా ఉంటుంది? మంచిగా స్పందిస్తారండి ఆయన. మనం చెప్పిన పని ఏదైనా ఉందనుకో, మా ప్రాబ్లం ఉందనుకోండి, అది చేస్తారు. మంచి రెస్పాన్స్ బాగానే ఉంటుంది రెస్పాన్స్ అండి. మీ సమస్య తీసుకుని మీరు ఎప్పుడైనా ఆయన వెళ్ళడం జరిగిందా? ఎప్పుడు వెళ్ళలేదండి. వెళ్ళాలి, ఏమైనా ఉంటే సమస్య ఉంటే కదా. ఇప్పుడు మన సమస్య ఉన్నా కూడా పోవాలన్నా కూడా ఇప్పుడు కోడ్ అమల్లో ఉంది కదండి, మనం పోలేము. ఇంకా అమలు అయిపోయిన తర్వాత ఏమైనా అవకాశం ఉంటే ఆయన గెలిస్తే మనకి ఏమన్నా సమస్య తీర్చగలని నా అభిప్రాయం. సో మీరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు సార్ ఓటు? నేను కేసీఆర్ గారు. మీ కాన్స్టిట్యూన్సీలో కేసీఆర్ లేదు కదండి? మరి కేసీఆర్ అంటే అరగపూడి గాంధీ గారు ఉన్నా కదండి, అరగపూడి గాంధీ గారికి వేస్తాం. సరే, అంటే ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఏ ప్రభుత్వం వస్తున్నారు మీరు? ఎక్కడ మొత్తం అంటారా? తెలంగాణ రాష్ట్రం మీద. తెలంగాణ దాని మీద కారు గుర్తే అనుకుంటానండి, అనుమానం ప్రకారం అయితే. థ్యాంక్ యూ అండి, మంచిదన్నా.